ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగి సాగు గందరగోళంలో పడింది నాగర్ కర్నూలు మినహా మిగిలిన నాలుగు జిల్లాల్లో రవి సాగు నలభై శాతానికి మించలేదు సర్కారు వద్దనటంతో యాసంగిలో వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా పెరగలేదు విత్తనాలు లేకపోవడం కొనుగోలు హామీ ఇవ్వకుండా ఇతర పంటల వైపు ఎలా వెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు ఏ పంట పండించాలో తేల్చుకోలేని రైతులు తమ భూముల్ని పడావు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్న ప్రభుత్వ సూచన యాసంగి సాగుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది ఉమ్మడి నగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది అటు ఇతర పంటల విస్తీర్ణమైనా పెరిగిందా అంటే లేదు వేరుశెనగ మినుము మినహా మిగిలిన పంటల విస్తీర్ణం అంతంత మాత్రంగానే ఉంది మహబూబ్నగర్ జిల్లాలో అరవై ఆరు వేల ఎకరాలకు ఇరవై నాలుగు వేలు నారాయణపేట జిల్లాలో డెబ్బై వేల ఎకరాలకు పదిహేను వేలు వనపర్తి జిల్లాలో లక్ష నలభై ఏడు వేల ఎకరాలకు యాభై ఏడు వేల ఎకరాలు జోగులాంబ గద్వాల జిల్లాలో లక్ష ఎకరాలకు నలభై వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం రెండు లక్షల ఎకరాలకు లక్ష యాభై తొమ్మిది వేల ఎకరాలు ఇప్పటికే సాగులోకి వచ్చాయి ఇప్పటివరకు సాగు చేసిన పంటల్లో వేరుసేనగా ఎక్కువగా ఉంది మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై రెండు వేల ఎకరాలు కర్నూలు జిల్లాలో లక్షా ముప్పై ఎనిమిది వేలు నారాయణపేట జిల్లాలో పదమూడు వేలు వనపర్తి ముప్పై మూడు వేలు జోగులాంబ గద్వాల జిల్లాలో పదమూడు వేల ఎకరాల్లో సాగు చేశారు ఉమ్మడి జిల్లాలో వేరుశెనగ తర్వాత అత్యధికంగా యాభై వేల ఎకరాల్లో మినుము పంట వేశారు ఇవి కాక మొక్కజొన్న జొన్న పప్పుశెనగ ఆముదం మిరప కూరగాయల పంటలు అంతంత మాత్రంగా సాగవుతున్నాయి ఇతర పంటలు సాగు చేయాలంటున్న వ్యవసాయ శాఖ అధికారులు అందుకు కావలసిన విత్తనాలు అందుబాటులో ఉంచలేదని రైతులు చెబుతున్నారు వడ్లు పంట దిగుబడి లేదు గవర్నమెంట్ కూడా వద్దంటున్నారు వాళ్ళు వద్దన్నప్పుడు ఊకొని వాటర్ కూడా ఇప్పుడు తక్కువ కినాల్ మళ్ళా వడ్లేస్తే అయిపోయేది రైతు బంధు రాదంటారు వడ్లేస్తే అందువరకు మినుములు వేయాలని అనుకుంటున్నారు మినుములు ఏమని గవర్నమెంట్ వాళ్ళే ప్రోత్సాహిస్తున్నారు కాబట్టి దానివల్ల వేయాలని ముందుకు తిడిస్తే బాగుంటది కానీ సబ్సిడీ ఇంకా ఎప్పుడు వచ్చేది ఇక్కడ లేవన్నారు ఎక్కడ కేవీకే తెప్పిస్తున్నారు ఇంతవరకు తెప్పించలేదు సత్యానా పంట వేయాలి అన్నప్పుడు చెప్పేటోడు కూడా లేడు కదా ఇప్పటికైనా ఈ ఈ విత్తనాలు ఉన్నాయి ఈ సౌల్లో ఇవి వంతాయి ఇవి అవి ఇవి అంటాయి అనేది కూడా రైతును మొత్తములా కన్ఫ్యూజ్ అనమాట రైతు పండించడానికి కూడా పండియకుండా ఆ బేకర్గా తిరిగే ఆలోచనలు గవర్నమెంట్ పుట్టిస్తుంది అనమాట విత్తనం సమకూర్చిన తర్వాత రైతును ప్రత్యామ్నా పంటకు వైపు మళ్లించాలి ఈసారి యాసింగుడు వరి వద్దన్నందుకు మినులు పెట్టుకున్నా కొద్దిగా పల్లీలు వేసుకున్నా ఈ కేసీఆర్ ఏం చేసారు వరి వద్దన్నందుకు మేము ఇవన్నీ పెట్టడానికి మాకు చాలా ప్రాబ్లం ఉంది పంట పంటలా తెరవద్దు కదా మన దగ్గర ఇది తొత్తం అంటే ఇప్పుడు దీనికి ఎప్పుడు ఏమొస్తుంది ఏ తెగుడు వస్తుంది ఏం కథ మనకు తెలియదు కదా ఒకసారి పెట్టిన పెట్టినట్టే తెలుస్తుంది ఉదయం నుండి రాత్రి తెల్లాళ్ళు మోటార్ పెట్టుకొని కావల పనుకొని ఇవన్నీ చేయాలంటే ప్రాబ్లమే కదా కష్టమే కదా అది ధాన్యం కొనబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది గత యాసంగిలో వరి సాగు చేసిన రైతులు ఈసారి వరి విస్తీర్ణాన్ని తగ్గించి వేయనున్నారు ఇంటి అవసరాలు పశుగ్రాసం కోసం వరి సాగు తప్పనిసరికాగా భూములు సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు నీటి సౌకర్యం ఉన్న చోట వరి తప్ప మరో పంటకు వెళ్లేందుకు రైతులు మొగ్గు లేదు ఈ నేపథ్యంలో వరి విస్తీర్ణం గతేడాత్తో పోల్చుకుంటే సగానికి సగం పడిపోయే అవకాశం ఉంది రెండు ఎకరాల బుడ్డ పోసిన రెండు ఎకరాలు వరి నాటినా ఏడు ఎకరాల పొలం ఉంది ఎద్దుల గడ్డి కావాలి మరి ఆ గడ్డి వరిస్తారు ఇప్పుడు ఈయన రెండు వేలు కొంటే అతను పదిహేను వందల కొనరా ఇంకా అట్లా తృప్తి పడేస్తున్నాం నేను ఇచ్చేదానికైతే మేము ఆశ పెట్టుకోలేదు మేము కన్నాను అమ్ముకుంటాం తిండికైతే ఈ కన్నా అమ్ముకుంటాం బరపటి చెట్లకి చెడ్లకెళ్తే అవే తింటాయిలో వరి వేద్దంటే ఇప్పుడు మాకు ఉన్నదే కొద్ది కొద్ది భూములు దాంట్లో మాకు ఏం తింటాం సార్ మాకు ఇంకటిలా జొన్నలు వండిస్తలేం మేము ఇప్పుడు ఉన్నదే అవి ఇంత బియ్యం గింజలు పడితే ఇంత బియ్యం చేసుకొని ఇంత అన్న తింటామంటే అవి కూడా వద్దని చెప్తే ఇంకా మేము ఏం చేయాలి ఏ విధంగా బతకాలి సార్ ఒక ఎకరా ఉందిగా దాంట్లో తోట వేసుకుంటున్నా ఒక రెండు బొందాలు వరి వేసుకోవాలి ఎవరితోనో నడుకొచ్చి ఇంత తినడానికి నాకైతే జొన్నలు లేవు ఏం లేవు సార్ ఒక రెండు బృందాలన్నా వరి నాటుకోవాలని అనుకుంటున్నాను సార్ మాది మొత్తం సౌడు నీళ్ళు వరి తప్ప వేరేది ఏం పండదు మాకు మేము మళ్ళీ వరి వేస్తున్నాం ఏదంటే మా పండిది వేరే రకంగా లేదుగా మాకున్న ల్యాండ్ అదే సౌడ్ పొలాలు వరి తప్ప వేరేది వండదు కొనే వాళ్ళు రైస్ మిల్లు గవర్నమెంట్గా అలా ఇప్పటి నుంచి అయితే గవర్నమెంట్ ఎప్పుడు కొనలే కదా యథావిధిగా ఇప్పటిలాగా ఉంటాం కొంటే గవర్నమెంట్ కొండదు లేకపోతే బయట అమ్ముకుంటాం ఒక రూపాయి తక్కువ ఎక్కువ అంతే చెరువులు కుంటలు బోరుబావులు సహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు పుష్కలంగా అందుబాటులో ఉంది పంటలకు అనుకూలమైన ఇలాంటి వాతావరణంలో ఆరుతడి పంటలే పండించాలని చెప్పడం రైతులను గందరగోళంలో పడేస్తోంది ఈ నేపథ్యంలో యాసంగి పంట వేయకుండా భూముల్ని పడావు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు